వెల్కమ్ సాక్షి టీవీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సంపత్ వినేని అరెస్ట్ చేయడానికి వెళ్తే అతడి తమ్ముడు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పోలీసులకు దొరికిపోయాడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో సంపత్ ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో పోలీసులు అతడిని తీసుకువెళ్లారు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది తాజాగా ఈ కేసుపై బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది ఆమె మాట్లాడుతూ నేను షణ్ముఖ్ బాగానే మాట్లాడుకునేవాళ్ళం కానీ అతడు బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు నేను ఇచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది షణు అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మోనికా నాకు మంచి స్నేహితురాలు తను నా ఫీమేల్ క్రష్ కూడా మోనికా సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారు వీరికి రెండు వేల ఇరవై ఒకటిలోనే రోకా జరిగింది ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు అంతా సర్దుమనిగాక గతేడాది నవంబర్లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు లగ్నపత్రికలు పంచారు కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పెళ్లి జరగాల్సి ఉంది వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవటం నాకైతే నచ్చలేదు అది ఏ అమ్మాయి అయినా తట్టుకోలేదు అందుకనే తనలా చేసి ఉంటుంది ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని వెడిపోవాలి పైగా ఆమె అతడి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు మోనిక చాలా సెన్సిటివ్ తన గురించి ఆలోచిస్తేనే బాధిస్తుంది ఆ మధ్య తను డిప్రెషన్లోకి కూడా వెళ్ళింది అని చెప్పుకొచ్చింది